హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యను తగ్గించుకోవటానికి మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అలాగే తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది ఈ రెమెడీ కోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం అవన్నీ మనకు సులభంగా ఇంటిలో అందుబాటులో ఉండేవే కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు దీనికోసం మిక్సీ జార్ తీసుకుని మందార పువ్వులను రేఖలుగా విడతీసి మిక్సీలో వేసుకోవాలి మందార పువ్వులలో ఉండే విటమిన్లు ఖనిజాలు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడతాయి అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారటానికి సహాయపడటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి అలాగే జుట్టు రాలిపోవటానికి ప్రధానమైన సమస్య చుండ్రు ఆ చుండ్రు సమస్యను తగ్గించటానికి మందార పువ్వులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు సహాయపడతాయి జుట్టులో మెరవటానికి కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది పొడిగా లేకుండా తేమగా ఉండటానికి సహాయపడుతుంది తెల్ల జుట్టు నల్లగా మారటానికి కూడా మందార సహాయపడుతుంది దాదాపుగా ప్రతి ఇంట్లో మందార చెట్టు ఉంటుంది కాబట్టి మందార పూలను ఉపయోగించవచ్చు ఇక ఆ తర్వాత మూడు స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగులో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే అదనపు నూనెను దుమ్ము దూరిని స్కాల్ప్ని లోతుగా శుభ్రం చేస్తుంది పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మెత్తని పేస్ట్గా ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోవాలి పెరుగు జుట్టు మెరవటానికి సహాయపడటమే కాకుండా సిద్ధమైన కండిషనర్గా సహాయపడుతుంది ఇక మందార పూల రేకులు పెరుగు మెత్తని పేస్ట్గా తయారు చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి ఇక ఈ బౌల్లో తీసుకున్న తర్వాత మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఒక స్పూన్ వేసి బాగా కలపాలి ఆవ నూనె కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది పురాతన కాలం నుండి వాడుతున్నారు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది చుండ్రు సమస్య దురద సమస్య లేకుండా చేస్తుంది ఈ నూనె దీనిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూ లేదా కాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య అన్నీ తొలగిపోతాయి జుట్టు ఒత్తుగా పడవుగా పెరుగుతుంది కాకపోతే కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవుతూ ఉండాలి మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడండి మందార పువ్వులు ఎరుపు మందార రేఖ పువ్వులను మాత్రమే ఉపయోగించాలి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి